నిన్నటి దినం తెలుగుదేశం పార్టీకి చెందిన గాజుల హరిభాష అనే వ్యక్తి అజల్స్ గురించి, జగనన్న పరిపాలన గురించి, జగనన్న పరిపాలనలో ఈ ముస్లిం మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏదో మాట్లాడడం జరిగింది. ఏదన్నా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగింది, అన్ని విధాల రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఏ ఉపాధి పరంగా కానీ, ఏ విధంగా ఎలాంటి న్యాయం జరిగిందని అన్నా కూడా ముందుగా ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పట్లో రిజర్వేషన్ కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత ప్రస్తుతము అన్ని విధాల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అయితేనేమి అన్ని విధాల ఆదుకుంటున్న ముస్లిం మైనార్టీ, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల అన్ని రకాలుగా చేస్తున్నది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ నిన్నటి దినం అతను ఏదో హజ్ హౌస్ గురించి కానీ ఏదో ఏదేదో చెప్తున్నాడు. ఆయన వాళ్ళు ఉనికి కోల్పోతున్న రాష్ట్రంలోనే ఉనికి కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని కాపాడే విధంగా ప్రయత్నంలో రాయచోటికి చెందిన రాయచోట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న కూర్చొని ఏదో రాసి ఫోటో తీసి ఏదో రాతలు కుర్చి రాతలు రాయడం జరిగింది. దానికి ఖండనగా ఇప్పుడు రాయచోట్లు అయినా కానీ ఎలాంటి అభివృద్ధి ఎలాంటి ఏది చేయని వీళ్ళైనా కానీ, వీళ్ళ నాయకులైనా కానీ ఏమన్నా అంటే రెండు ఊరు ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ సూచనల మేరకు అని చెప్పి ఏదేదో పిచ్చి వార్తలు వాగుడంతా వాగుతుంటాడు ఆ గాజు కాదపక్ష కానీ ఇదివరకు కానీ. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదన్నా కానీ గతంలో వీళ్ళు ఏదన్నా ఫలానా చేశారు అనేది ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పండి. ఇప్పుడు హజ్ హౌస్ గురించి చెప్పాడు ఆయన, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసము కకృతి పడి ఎక్కడో చెరువులో ఎత్తుకొని పోయి కట్టేసి ఏదో బిల్డింగ్ కట్టామని చెప్పుకుండేదానికి. హజ్ హౌస్ అంటే ఏమి, హజ్ హౌస్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి దగ్గరలో హజ్ హౌస్ పెడతారు. గతంలో బెంగళూరు, గతం చెన్నై, హైదరాబాద్ నుంచి యాత్ర హజ్కు వెళ్ళేవారు హాజీలో. కానీ వీళ్లకు హజ్ అంటే కూడా తెలీదు, హాజీలు అంటే కూడా తెలియని వీళ్ళు ఏదో హజ్ హౌస్ గురించి మాట్లాడే హజ్ హౌస్ కట్టారు అప్పట్లో వాళ్ళు ఓపెన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఊరికే కట్టామని చెప్పుకుంటే దానికి ఏదో చేశారంతే కానీ